అర్ధరాత్రి యువకుడు ఓ పెట్రోల్ బంకులోకి వచ్చి హల్చల్ చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది రామన్నపేట మండలంలోని భోగారం గ్రామ సమీపంలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో వచ్చి అక్కడే ఉన్న గ్రామానికి చెందిన పబ్బు ధనంజయ అనే వ్యక్తి యొక్క యూనికాన్ బైక్ను తగలపెట్టి వస్తువులను చిందరవందరగా చేశాడు అక్కడే నిద్రిస్తున్న వాచ్మెన్ మంచంపై నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పట్టించి పలారయ్యాడు యువకుడు అసలు ఆ యువకుడు దొంగతనానికి వచ్చి డబ్బులు దొరకకపోవడంతో ఇలా చేసి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానిస్తున్నారు బంకు వారి ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లక్ష్మయ్య తెలిపారు